వ్యాప్తంగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న జగన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న పనులపై శనివారం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో శానిటేషన్ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు. దీంట్లో ఎస్డబ్ల్యూఎస్ సెంటర్లు చాలా ముఖ్యమైనవని, జిల్లా వ్యాప్తంగా 824 సెంటర్లు మంజూరయ్యాయని అన్నారు. కొన్ని చోట్ల స్వల్ప మరమ్మతులు నిర్మాణ స్థలం వలన ఆలస్యం అవుతుందని, ఆలస్యం కాకుండా త్వరితగతిన నిర్మాణం చేయాలని పీఓ ఏపీఓ టెక్నికల్ ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలకు రంగులు వేయాలని, పూర్తయిన వాటిలో తదుపరి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి పాడంశెట్టి నారాయణమూర్తి, డ్వామా పీడీ అడప వెంకటలక్ష్మి, డిఎల్పీఓ అమ్మాసి, పీఓ ఏపీఓలు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ఏమేమి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము టీసీఎస్ వాళ్ళతో మాట్లాడి అవి క్లియర్ చేయడం జరుగుతుంది. కొన్ని పెద్ద కొన్ని సెట్స్ అప్పుడు మనము తాటాకు రూపుతో వేసాము, అవన్నీ కూడా ఇప్పుడు రేక్ షెడ్ వేయాలి అంటే మనకి ఎస్బిఎంలో మనం రూపుకు వేసుకున్నట్లయితే మిగతా రిపేర్స్ మీరు జీపీ నుంచే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో అమలు జరుగుతున్న ఈ శానిటేషన్ వర్క్స్ పైన ఒక రివ్యూ మీటింగ్ పడుతుంది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెంటర్కి సంబంధించి మనం సుమారుగా మన జిల్లాలో 824 శాంక్షన్ అయినాయి. అయినప్పటికీ కూడా కొన్ని వాటికి ఇంకా ఆ రిపేర్స్, మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్ ఉండటం వల్ల, కొన్ని చోట్ల సైట్ ప్రాబ్లం ఉండటం వల్ల కన్స్ట్రక్షన్స్లో లేట్ అవుతుంది. అందువల్ల లేట్ కాకుండా ఉండటం కోసం ఇప్పుడు అంతా కూడా పిఓస్, ఏపీఓస్, అదేవిధంగా టెక్నికల్ ఇంజనీర్స్, అదే ఈఓపీడీస్తో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా ఏదైతే ఎస్డబ్ల్యూపీ సెంటర్స్ ఎస్టిమేషన్ జనరేట్ చేయడం ఉన్నాయో వాటిని ఎస్టిమేషన్ జనరేట్ చేయించడం, రెండోది ఎస్టిమేషన్ జనరేట్ అయిపోయిన వాటికి శాంక్షన్ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేయించాలి. అందువల్ల ఇప్పుడు మన జగన్ స్వచ్ఛ సంకల్పంలో మరి నెక్స్ట్ వీక్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రారంభిస్తూ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం కొన్ని కొన్ని కంప్లీట్ అయిపోయిన వర్క్స్కి పెయింటింగ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, పెయింటింగ్ వేయడం, పెయింటింగ్ అయిపోయిన వాటి దగ్గర కూడా మనం మరి ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి. అందువల్ల ముఖ్యంగా ఈఓపీడీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మన జగన్ స్వచ్ఛ సంకల్పంలో ఎస్డబ్ల్యూపీ సెంటర్స్ టాప్ ప్రయారిటీ ఐటమ్గా ఉంది కాబట్టి ఈ యొక్క నిర్మాణాలు తొందరగా కంప్లీట్ చేయాలి. ఇది దోమ గారి యొక్క సహకారంతో ఉంది కాబట్టి అటు బోత్ దోమ, అదేవిధంగా డిపిఆర్సీ ఇద్దరూ కలిసి మనం ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి కాబట్టి బోత్ దోమ పీడీ గారితో నేను, అదేవిధంగా మన లోకల్ డిఎల్పీ గారు, మన లోకల్ ఎంపీడీఓ గారు నారామతి గారు వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ జగన్ స్వచ్ఛ సంకల్పం ఎస్డబ్ల్యూ సెంటర్స్ మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులను కూడా ఏసీమే జనరేట్ చేసి చేయాలి, దగ్గర చేయాలి, చేయకపోతే మాత్రం వారి పైన యాక్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా శాంక్షన్ అయిపోయిన మాత్రం ఇమీడియట్గా మండే నుంచే వాళ్ళ గ్రామాల్లో గ్రామ సర్పంచుల యొక్క ఆధ్వర్యంలో వారికి సహకారంతో ఈ వర్క్స్ని చేయవలసింది అందరినీ కోరడం జరుగుతుందండి.